హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 7లో సెకండ్ ఇప్పుడు క్యాప్టెన్ ఎవరయ్యారు అన్నది ఈ వీడియోలో చూసేద్దాం. ఎందుకు గాను చాలా రకాల రౌండ్స్ జరిగాయండి. కాకపోతే స్టార్టింగ్లో జరిగిన అన్ని రౌండ్స్లో మ్యాక్సిమం పోటుగాళ్ళే గెలిచారు. సో వీళ్ళు ఏంటబ్బా ఎప్పుడు ఆటను స్టార్ట్ చేస్తారు అని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాము. కాకపోతే వీళ్ళు ఆటను స్టార్ట్ చేసేసారు. సో తర్వాత జరిగిన 3 రౌండ్స్లో బాగా మ్యాక్సిమం స్కోర్ చేసి టక్ ఆఫ్ ఫైర్ అంటే అక్కడ టై చేసేసారనమాట. సో టై చేశారు కాబట్టి ఎవరు బెస్ట్, హూ ఇస్ ద బెస్ట్ అనేది ఇంకొక రౌండ్ జరిపించడం జరిగింది. సో మీరు ఇప్పుడు వచ్చిన ప్రోమో చూసినట్లయితే అందులో ఆటగాళ్ళు పోటగాళ్ళు పోటీ పడితే ఆటగాళ్ళు గెలిచారు. కాబట్టి ఆటగాళ్ళలో నుంచి అందరూ కూడా కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఇచ్చాడనమాట. ఎవరు కెప్టెన్ అవ్వాలి అన్నది పోటుగాళ్ళే డిసైడ్ చేస్తారు. ఎందుకు అనుకుంటున్నారా? యాక్చువల్గా ఎవరు బెలూన్ అయితే బ్రష్ చేయాలి అనుకుంటున్నారో ఆ పిన్ వచ్చేసి హాల్లో పెడుతూ ఉన్నారండి. పోటుగాళ్ళలో ఎవరైతే ఫస్ట్ ఆ పిన్ని తీసుకుంటారో వాళ్ళు ఆటగాళ్ళలో అంటే వాళ్ళకు నచ్చిన కంటెస్టెంట్స్కి ఆ పిన్ ఇస్తారు. ఆ పిన్ తీసుకోవటం వల్ల వీళ్ళకి బెనిఫిట్ అనమాట. అంటే ఎవరైతే వీక్ అనుకుంటున్నారో వాళ్ళ బెలూన్ని పగలగొట్టేస్తారు. సో ఇలా గేమ్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మొత్తం చూసుకున్నట్లయితే అందరి బెలూన్స్ పగిలిపోతాయి కదండి. ఆ తర్వాత మిగిలింది ఎవరు? తేజ అండ్ యావర్. సో తేజ అండ్ యావర్ మధ్య మంచి ఏమంటారు ఫ్రెండ్షిప్ వచ్చేసింది. ఎప్పుడు అంటే ఇద్దరు జోడీస్ లాగా గేమ్ ఆడారు కదా, అప్పుడు ఒక మంచి ఫ్రెండ్షిప్ వచ్చేసిందనమాట. తేజకి ఛాన్స్ వచ్చినప్పుడు అమర్దీప్ బెలూన్ని పగలగొట్టేస్తాడు. సో అక్కడ ఇంకొంచెం ట్విస్ట్ అనేది మారిపోయింది. ఎందుకంటే తేజ అందరితో ఈక్వల్గానే ఉంటాడు. కాకపోతే ఎందుకు అమర్దీప్ బెలూన్ పగలగొట్టాడో చెప్పమంటారా? ఎందుకు అంటే యావరు లెటర్ని సాక్రిఫైస్ చేశాడు కదా, అందుకోసం యావర్ బాల్ని పగలగొట్టుకోలేకపోయాడు తేజ. సో ఇక్కడ మిగిలింది యావర్ అండ్ తేజ, వీరిద్దరే కదా. సో ఇప్పుడు పిన్ తీసుకొచ్చే వాళ్ళపైనే ఎవరిని కెప్టెన్ చేయాలి అన్నది ఆధారపడి ఉంటుంది. సో అన్ని వీక్స్ చూసి వచ్చారు కదా వాళ్ళు కూడా. సో చాలాసార్లు యావర్ కంటెండర్ అయ్యాడు కానీ కెప్టెన్సీ కానీ ఇమ్యూనిటీ కానీ గెలుచుకోలేకపోయాడు. కాబట్టి ఈ వారం అయితే యావర్కి ఆప్షన్ వస్తుంది. సో ఆ యావర్ ఎప్పుడు కూడా అంటే హౌస్ మేట్స్ హెల్ప్ చేయట్లేదు కాబట్టి ఎక్కడో చోట నన్ను లాగేస్తున్నారు వెనక్కి, కాబట్టి నేను ఇలా వెళ్ళిపోతున్నాను వెనక్కి అన్న ఫీలింగ్ ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అయితే ఈ వారం తొలగిపోతుందండి. ఎందుకంటే ఈ వారం కెప్టెన్ అయింది యావర్. సో యావర్ కెప్టెన్ అవ్వడం మీలో ఎంతమందికి హ్యాపీగా అనిపించింది అన్నది అయితే కామెంట్ చేయండి. అలాగే రేపు ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా నేను చెప్పేస్తాను రేపటి వీడియోలో. అంతవరకు అంటిల్ టేక్ కేర్, బై బై.